ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నా ఈరోజు ఒక టీవీ సర్వీసింగ్ వచ్చింది రిపేర్కి ఇది ఎల్జీ టీవీ 24 ఇంచ్ ఇది బొమ్మ రాదు ఈ విధంగా డాల్స్ అనేది వచ్చి షేక్ అవుతూ ఉంటుంది అది ఏం ప్రాబ్లం అనేది ఈరోజు మేము తెలుసుకుంటాం ఒకసారి చూస్తాం ఆన్ చేసి వాయిస్ వస్తుంది కానీ పిక్చర్ రావాలి ఈ విధంగా వస్తుంది ఇది దీని ప్రాబ్లం ఏమని ఈరోజు మేము తెలుసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేసి దీని ప్రాబ్లం అయినా చూసుకుంటాము ఒకరు ఇప్పడానికి కొంచెం టైం పడుతుంది ఇది ఇదే విధంగా మనం వీడియో మనం వీడియో కంటిన్యూ చేస్తే ఎక్కువ లెంత్ ఎక్కువ అవుతుంది అందువల్ల ఆప్ చేసి ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఏం ప్రాబ్లం
voltage break అవుతుంది voltage break అవుతుందంటే ఈ దీంట్లో మన ప్యానల్ బోర్డ్ లో ఐసి ఉంటుంది ఆ ఐసి షార్ట్ అవుతుంది దీని మామూలుగా ఈ ప్యానల్ ఈ బోర్డ్ లో ఏం ప్రాబ్లం లేదు బోర్డ్ బోర్డ్ లో అన్ని వోల్టేజ్ కట్ అవుతుంది సో ఈ వోల్టేజ్ దీనిలో ప్యానల్ లోకి వెళ్ళిన తర్వాత స్క్రీన్ మీద పిక్చర్ రాకుంది పిక్చర్కి సంబంధించింది ఇక్కడ బ్లాకేజ్ వస్తుంది 3.3 వోల్ట్ రావుతుంది ఇక్కడ ఇక్కడ వస్తున్నది దీనిలోకి ఇంటర్ అవుతుంది అది ఇప్పుడు ఈ ఓపెన్ చేసి దీంట్లో ఆ బోర్డులో మామూలుగా ఈ 3.3 వచ్చేసి ఒక చిన్న ప్రోమైస్ ఉంటుంది అది ఆ ఐసీని చేంజ్ చేస్తే ప్రోమైస్ అంటే మామూలుగా డిసి టు డిసిలో వోల్టేజ్ చెక్ చేసుకోవాలి డిసి టు డిసి అనేసి కొత్త ఒక ఐసీ ఉంటుంది ఆ ఐసీ VHL, okay. AVDD, okay. తర్వాత VHL అది మాత్రం సపరేట్ రాబోతుంది మనం ఇందులో VHL సప్లై ఓకే VGH ఇవన్నీ వోల్టేజ్ కట్టు ఉంది ఇంకొక వోల్టేజ్ వచ్చేసి AVDD వోల్టేజ్ డ్రాపర్ దీనికి సంబంధించింది ఐసి వస్తుంది ఈ ఏసీని మనం చేంజ్ చేసాము ఈ ఐసి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి కండెన్సర్ షార్ట్ ఈ కండెన్సర్ షార్ట్ ఇక్కడ చూపిస్తాను కండెన్సర్ షార్ట్ దాని తర్వాత కండెన్సర్ షార్ట్ అయిన తర్వాత దాన్ని రిమూవ్ చేసిన తర్వాత వేరే ఈ ఇక్కడ ఐసీ ఉండదు ఈ ఐసీ డిసి టు డిసి ఐసీ పక్కన ఈ దీంట్లో 3.3 వోల్ట్ వస్తుంది ఇక్కడ షార్ట్ అయిందంటే ఈ ఈ చిన్న దీనిలో చెప్పేసి ఇది ఈ ఒక ఈ కండెన్సర్ ఐసీ వచ్చేసి చెప్పేసి ఇది వచ్చేసి మామూలుగా జనరేట్ చేస్తుంది వోల్టేజ్ 1.5 వోల్ట్ విత్ 3.3 వోల్ట్ వస్తుంది ఇది మనకు ఈ కండెన్సర్ చేంజ్ చేయాలి ఈ రెండు చేంజ్ చేసిన తర్వాత క్లీన్ చేసి తర్వాత చేంజ్ చేసి మళ్ళీ నిలిచేస్తాను లాంగ్ అవుతుంది వీడియో చేసినాను సరే ఓకే ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ చెప్పేసి
ఒక 10 minutes షార్ట్ అవుతుంది. ఎందువల్లంటే మామూలుగా పిక్చర్ మామూలుగా వర్కింగ్లో పిక్చర్స్ ఉంటుంది కానీ వేరే షార్ట్ అయితే దాని విషయం అది మామూలుగా అవుతూ ఉంటాయి. ఈ ప్యానల్ ప్రాబ్లం అనేది కామన్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిన గుర్తు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.